मणिपूर जगह घटना मे नागन जगह घटना आलस्य वीडियो वैरल दीन पैन प्रधानमंत्री सुप्रीम कोर्ट स्पंदर मणिपूर हिंसाकांड चलरे की 150 मंदिर मरणचे वरक प्रधान नरेंद्र मोदी मौन का उ कनीसम शांति कोरक अपील असल कठिन चर्यलो हिंसक प्रेरपस्त वारेना अट नरेंद्र मोदी अल्ले देश प्रधान देश में कीलकम सरहद राष्ट्र इंत हिंसाकांड जो इंतकाल मौन का उड़ा आश्चर्यक अंश का इपड़ स्पंदर एंकंटे संघटन सभ्य सामजम नागरिक सामजम सिग्पड़ेला चूसी इधर कुकी सदर्भ संबंध गिरीजन जाति महिला वारिदर नेकड परेड चेसी पोलाली सामूहिक मानभंगम घटन वो घटन एपड़ो इंडिजिनस ट्राइबल लीडर्स फ्रंट प्रकार मे नागन जी मे 18 एफआईआर दाखिल स्थानिक पुलिस अधिकार ध्रुवीकरिंचारु कानी मे 18 एफआईआर दाखिल अभी 0 एफआईआर दाखिल अंदुवल्ल अदि दाखिल अंटे 0 एफआईआर अंटे एक्कडैना दाखिल चेयोच्चनि सो आ एफआईआर दाखिल इप्पटिकी एन्नि रोजुलैंदि सो अदि एक्कड जरिगिंदि आ घटन अनेदि तेलुसुकोनि वाळ्ळु एवरु गुर्तिंचि वारिपै चर्यलु तीसुकोने इप्पटिवरकु जरगले इंतवरकु कूडा 2 मंथ्स दाटिपोयिंदि सो इप्पुडु आ वीडियो वैरल संदर्भंगा प्रधानमंत्री स्पंदिंची तीव्रंगा कठिनंगा शिक्षिस्तां इलांटि अंशालु देशानिकि अवमानकरं अंटू मात्लाडाडु कानी देशानिकि अवमानकरमैन इलांटि घटनलु जरुगुतूने उन्नायि 150 मंदि चनिपोयारु इप्पटिकी असलु एंदुकु जरुगुतुन्नायि अन्न संगति नेनु चालासार्लु विवरिंचानु कानी इलांटि इन्सिडेंट जरिगिनप्पुडु आ संदर्भंगा स्पंदिंचिनंदुकु धन्यवादालु కానీ స్పందించడం చాలా టూ లేట్ టూ లిటిల్ ఇది సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది ఇది గ్రాస్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ ఇది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు దిస్ వీడియో పాయింట్స్ అవుట్ టు గ్రాస్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అందువల్ల తక్షణం కోర్టుకు తెలపాలి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈ దుర్మార్గులపైన అని కానీ మనకు అర్థం కావాల్సింది ఈ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ పైన ప్రైమ్ మినిస్టర్ స్పందించడం మాత్రమే సరిపోదు ఈ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాంటెక్స్ట్ ఏంటి మేతిలకు కుకీలకు మధ్య ఈ జాతుల ఘర్షణ ఎందుకు జరుగుతోంది దీంట్లో ల్యాండ్ ఇష్యూ ఉంది జాబ్స్ ఇష్యూ ఉంది పొలిటికల్ పార్టిజన్షిప్ రాజకీయ పాక్షిక దృష్టి ఇష్యూ ఉంది ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను మరోసారి కూడా చెప్తున్నాను मणिपूर अनेक जात निवस सेंसिटिव बैलेंस उड़ा स्टेट इकड़ मैदान प्राता 60% प्रजल निवसीस्टर वास्तव में मैदान प्राता भूमि तक जनाभा एक्व सो ई मैदान प्राता प्रजल हिंदू अभी हिंदूस एपाटे दी हिंदू क्रिस्टन इश्यू का डवर्टाक प्रातिपद यह 60% मंदिर मेती तक चार ప్రధానంగా బీజేపీ సపోర్ట్ బేస్ ఇక కొండ ప్రాంతాల్లో కుకీలు నాగాలు కుకీల్లోని ఇతర తెగలు వీళ్ళు ఉంటారు సో ఇది కొండ ప్రాంతాల్లో భూమి ఎక్కువ జనాభా తక్కువ సహజంగానే ఇదంతా అటవీ ప్రాంతం సో ఇక్కడ మయన్మార్ నుంచి పరుగున మయన్మార్ నుంచి కూడా కుకీ జాతీయులు వలస వస్తున్నారంటూ ప్రభుత్వాలు చెప్తున్నాయి సో మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇన్సిడెంటల్ గా క్రిస్టియన్స్ అందువల్ల మైతీలకు కుకీలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను కాస్త హిందూ క్రిస్టియన్ ఘర్షణగా చూపెట్టేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం కూడా జరుగుతోంది యూరోపియన్ పార్లమెంట్ కూడా ఇలా వ్యాఖ్యానించినప్పుడు నేను ఖండిస్తూ మాట్లాడాను సో ఈ దీనికి ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మైతీలకు అనుకూలంగా ఉంది అన్న భావన పెరుగుతోంది ఆ ప్రభుత్వ చర్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుతున్నాయి దీంతో కుకీ ఇతర గిరిజన జాతుల ప్రజలు ఈ ప్రభుత్వంపైన విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఇది నేను చెప్పడమే కాదు బీజేపీకి చెందిన అధికార బీజేపీకి చెందిన కుకీ ఎమ్మెల్యేలే స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వంపైన ప్రజలకు విశ్వాసం పోతుంది అని సో ఈ కుకీ
ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే రాష్ట్ర ప్రభుత్వం అడవుల పరిరక్షణ పేరిట అడవి ప్రాంతాలను ఆక్రమించుకున్న కుకీలను ఎవిక్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు విదేశీ మియన్మార్ నుంచి వచ్చిన వలస వచ్చిన విదేశీ కుకీలను పంపిస్తామన్న పేరిట కార్య యాక్టివిటీ మొదలుపెట్టారు ఇది కుకీల్లో అనుమానాలకు కారణమైంది తమను తమ భూమి నుంచి దూరం చేస్తారు అన్న అనుమానం కలిగి దాన్ని అడ్రస్ చేయకుండా ఒక రకంగా కుకీల్లో ఈ భావన పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వ పనులు కారణమయ్యాయి ఆ తర్వాత మేతీలకు గిరిజన రిజర్వేషన్ అంటూ ఇష్యూ ముందుకొచ్చింది అది పైకి కనిపించేది హైకోర్టు జడ్జ్ సింగ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ వల్ల మొదలైంది దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తప్పు పెట్టారు సో కానీ రాష్ట్ర ప్రభుత్వమే మేతీలకు గిరిజన రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది అనేది కుకీల భావన అది జరిగితే తమ కొండ ప్రాంతాల ఉద్యోగాలు భూములు మేతీల చేతుల్లోకి పోతాయనేది కుకీల వాదన ఇలా ప్రారంభమైంది కుకీలకు మేతీలకు మధ్య ఘర్షణ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ఒక ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కొరకు తెగల మధ్య ఘర్షణను మతాల మధ్య ఘర్షణగా పోలరైజ్ అవుతుంటే చూస్తూ ఊరుకొని ఒక తెగ వైపుగా తాము అనుకూలంగా ఉన్నామన్న భావన మరో తెగ కలిగిస్తుంటే ఇక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా ఇప్పుడు ఈ జాతిపరమైన హింసకున్న ఈ ప్రాతిపదికను వదిలేసి సింగిల్ ఇన్సిడెంట్లో శిక్ష పడాల్సిందే ఆ దానికి ఆ దుర్మార్గానికి పాల్పడిన వారు శిక్ష పడాల్సిందే కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి పరిస్థితి మణిపూర్ భారతదేశ బిడ్డలకు భారతీయ కూతుర్లకు రాకూడదు అనుకుంటే ఆ సమస్యకు మూలాలు పరిష్కరించాలి అన్ఫార్చునేట్లీ ప్రైమ్ మినిస్టర్ ఈ సంఘటన వరకే రియాక్షన్ ఉంది కానీ ఈ మొత్తం వాయిలెంట్ పైన రియాక్ట్ అవుతలేడు మణిపూర్ జాతుల ఘర్షణ పైన రియాక్ట్ అవుతలేడు ఏం చేయాలో మాట్లాడతలేడు తమ ప్రభుత్వం చేస్తే రైట్ అంటలేడు రాంగ్ అంటలేడు ఇంత లాంగ్ సైలెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది పార్లమెంటుకు కూడా కొద్దిపోయబోతోంది మీరు చూడండి కనీసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఆహ్వానించాలి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలైనా కనీసం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ హింసాకాండకు మూలమైన జాతుల ఘర్షణను అడ్రస్ చేసేందుకు పరికల్పాలను ఆశించుదాం